రీసెంట్గా లీగల్ గా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నటువంటి భూమా అఖిలప్రియ ఇప్పుడు మరోసారి జగన్ సర్కార్ మీద స్ట్రాంగ్ పోరాటానికి రెడీ అవుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ మీద టీడీపీ చేస్తున్న పోరాటంలో భూమా అఖిలప్రియ పాలు పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు ఒక పక్క కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారం మీద ఏపీలో ఇప్పటికే రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ సమయంలో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డలో కూడా అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేశారు నిబంధనలకి విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని కృష్ణాపురం శ్రీవార్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని అక్కడికి వెళ్లిన భూమా అఖిలప్రియ రెండు వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వడాన్ని అనుమతిస్తే ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల పైగా మట్టి తవ్వారని ఆరోపించారు కృష్ణాపురం గ్రామస్తులు రైతులు ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిన భూమా అఖిలప్రియ ఆపకపోతే కోర్టుకు వెళ్తామని జగన్ కి హెచ్చరికలు జారీ చేశారు మైనింగ్ కి పాల్పడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా కృష్ణాపురం రాజ్యంలో గ్రామంలో జరుగుతున్న అడ్డగోలు మైనింగ్ అడ్డుకునే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని భూమా అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మీద ఆమె మండిపడ్డారు జగన్ సర్కార్ మీద విరుచుకు పడుతున్నారు రుద్యోగ యువతని జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేస్తున్నారని పేర్కొన్న భూమా అఖిల ప్రియ రాష్ట్రంలో ఉద్యోగాల పేరుతో యువతను తప్పుదో పట్టించి రౌడీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచికలు పెరిగాయని చెప్పిన భూమా అఖిల ప్రియ రీసెంట్ గా చాగలమర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకి భూమా కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఎవరి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పాలన మద్యం ద్వారా వచ్చిన డబ్బులు చేయటం సిగ్గు చేయటని భూమా అఖిలప్రియ విమర్శలు గుప్పించారు ఇక ఇటీవల కాలంలో భూమా అఖిలప్రియ పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవట్లేదు అఖిలిప్రియ భర్తతో పాటు అతని సోదరుడు భూమా అఖిలప్రియ మీద కూడా అనుచరులు బోయినపల్లి ప్రదీప్ రావు సోదరుల మీద కిడ్నాప్ కేసు నమోదైన సంగతి మనకు తెలిసిందే ఇన్నాళ్ల తర్వాత బయటకు వచ్చిన అఖిలప్రియ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు